నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎస్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఆలయ పునాదుల నిర్మాణానికి సంబంధించిన పనులు ఈ నెలాఖరు కల్లా ముగియపోతున్నాయి రెండు ఇరవై మూడు డిసెంబర్ నుంచి భక్తులకు రామాలయ దర్శనానికి అనుమతించనున్నారు ఆ మేరకు దీపావళి వేళ అయోధ్య రామాలయ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న విశ్వ హిందూ పరిషత్ నేత గోపాల్ భక్తులకు తీపి కబురు చెప్పారు రామ మందిరం పునాదుల నిర్మాణానికి సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు ఈ పనులు మరో పదిహేను రోజుల్లో పూర్తయితాయని చెప్పారు మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు అప్పటిలోగా ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టు వివరించారు పునాది పనులను నలభై అడుగుల లోపల నుంచి చేపడుతున్నట్టు వివరించారు ఈ నెలాఖరులో పునాదుల నిర్మాణ పనులు ముగిసిన తర్వాత ఆలయ ఫ్లోర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు దీనికోసం మీర్జాపూర్ బెంగళూరు నుంచి మేలు రకం మార్బుల్ క్రెనైట్ రాళ్లను ప్రత్యేకంగా ఇక్కడకు తెప్పిస్తున్నట్టు వివరించారు ఆలయ గోడల నిర్మాణం కోసం రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి మేలు రకం రాలడు తెప్పిస్తున్నట్టు తెలిపారు అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణాన్ని మూడు అంతస్తుల్లో చేపట్టనున్నారు రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణలో మూడు వందల అరవై అడుగుల పొడవు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో మందిరాన్ని నిర్మించనున్నారు ఆలయానికి ఐదు గోపురాలు ఏర్పాటు చేయనున్నారు ఇందులో అతిపెద్ద గోపురం ఎత్తు నూట అరవై అడుగులుగా ఉంటుంది మూడు అంతస్తులుగా ఆలయం ఉండబోతుంది ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులుగా ఉంటుంది గతేడాది ఆగస్టు ఐదున జరిగిన అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం తెలిసిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంజాయ్